గత హయాంలో 1100 కోట్ల రూపాయలు ఉండే జీతాలు మన హయాంలో 3300 కు ఎగబాకినా కూడా చిరునవ్వుతోనే అందరికీ కూడా మంచి చేస్తా ఉన్నాం ఆ తర్వాత కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎస్ఓఆర్ అంటే స్టేట్ ఓన్ రెవెన్యూస్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎస్ఓఆర్లు స్టేట్ ఓన్ రెవెన్యూస్ తగ్గినా కూడా కోవిడ్ సమయంలో కోవిడ్ ఖర్చులు కూడా భారీగా పెరిగినా కూడా మన రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరినీ కూడా బతికించుకునేందుకు రెక్కాడితే కూడా డొక్కాడని మన పేదలను ఆదుకునేందుకు ఎంతగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటి మోడల్ను దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు కానీ మన రాష్ట్రంలో మాత్రం ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా దేశానికే ఆదర్శంగా నిలబడేట్టుగా ఉద్యోగస్తుల మీద ప్రజలకు గౌరవం పెరిగేట్టుగా ఎక్కడా లంచాలకు తావివ్వలేని పరిస్థితి ఎక్కడా వివక్షకు తావివ్వని పరిస్థితిని ఒక గొప్ప వ్యవస్థను తీసుకొని వచ్చి ఎంతగా డిబిటి మోడల్లో వారికి సంక్షేమ ఫలాను అందించామో ఇది కూడా మీ అందరికీ తెలుసు